అవ్వాలా
ఆ
आजी हम बोलू हम बोलू కంకులు కాలుతానా కంకులు డ్యూటీ కాకపోతే ఆఫీస్ లో సార్లు చుండి వీధులు అనుకుంటూ సాధులు అనుకుంటూ వందలు వందలు వెయ్యి వెయ్యిలు లంచాలు తీసుకొని బెదిరించుకొని జేబులు నింపుతున్నారు. నేను కష్టపడి నిప్పుల ఉడికి నా శంటందరిని కొట్టంగా నా తుప్పింద కంకినాను ఉడికి దుబ్బంగా కంకి కాల్చి వాళ్ళకి కంకి మొక్కుతున్నారు గిలాసులు తాగుతున్నారు. కడుపు విషారించే డ్యూటా లేకపోతే బేరించుకొని కిన్నల డ్యూటా తల్లి నాదే డ్యూటీ. నా షోరూమ్ కడికి వచ్చావు షోరూమ్ అనేది వేరు షోరూమ్ అంటే ఇప్పుడు బైకుల షోరూమ్ ఉన్నదా కార్ల షోరూమ్ ఉన్నదా ఈ తెలంగాణ వచ్చిన తెలివితుడు ఉపయోగించి ఈ కార్ల షోరూమ్ ఎదురుగా నా కంకుల షోరూమ్ పెట్టిన కంకులు అమ్ముతున్నాను. అచ్చా ఓ కుంపడి కాడికి కుంపడి అంటే అక్కడ నా కుంపడి కాదు కంకుల కుంపడి అచ్చా కంకి తీసుకుంటాను ఆది తల్లి ఇస్తాను కంకి ఇంకా కారలేదు మొదలే కాలని కంకి ఇంకా కొస కాలంటే ఇండ్లేను అయితే ఆ కంకి తీసుకున్నావు ఆఫీస్ లోపలికి వచ్చినావు బ్యాంకు మేనేజర్ సార్ లే అన్నావు లేచిండక్క నీ కలరు పెద్దది కలరు కదరు పెద్దది ఇంత కౌరు మేడి అన్న నేను బోని కోపం బాగున్నారు మేడం అన్నాడక్క అయితే నీ కింద భయపడి నిదానంగా అడుగుతానిగా నీకేం కావాలమ్మా అని సార్ అడిగాడు. నాకు లోన్లు కావాలి సార్ అంటావు నువ్వు పవర్ఫుల్ కండ్లా నీవు బొర్లది లోన్ అడిగావు అది వలే బర్లది లోన్ అడిగావు అది వలే పందులది లోన్ అడిగినక్క పందుల లోన్ ఎందుకంటే ఈ జనాభాకంతా గొర్రెల ఇప్పాలు సరిపోదులు బర్ల ఇప్పాలు సరిపోదులు ఇప్పుడు సాగ పాలు ఎక్కడ పాల ప్యాకెట్ అని ఎక్కడ అనుకున్నావు పందుల పాలు తీసుకొచ్చి ప్యాకెట్ ఇంపి చిక్క ఉన్నాయి పాలు చక్క రుచి అనుకుంటూ ఓటలలో తాకు రిమ్మచ్చ ఎగురుతున్నారు తల్లి ఆహా ఏ మురుషి పందులది పాల ఋషి Cheers.
అక్కడనే చూశాను ప్రామిస్ ప్రతాని నువ్వు చెప్పిందంతా నరుల గురించి చెప్తున్నాను శంకరాయన చూసినా నేను అదే అనమకొండ మున్సిపాలిటీ పని చేస్తానేమో శంకర్ ఏం సక్కలు నా హంసనాడికి పోయినది ఓ కొంకుడం షేద పడుతుంది కొంకి కట్టి షేద పడుతున్నాడు ఏం నడక నడతానికో మందిలే హైదరాబాద్ అన్నప్పుడు కంకర్ శివుడు ఇట్లాను అన్నకుండా అన్నప్పుడు వీడు సోలు ఇట్లాను చక్రకండు దేవుడు అలాంటి పనులు చేయడు చేయడా ఈ ప్రజలు కాపాడే పరమేశ్వరుడు లోకాల శంకరుడు గోలు శంకరుడు ఆదిశక్తి కుమారుడు చిన్న కుమారుడు రాసారి శంకర్ పిలవండి ఆయన దేవుడేనా దేవుడే దేవుడే ఓ బాబాయ్ ఓ తావసలాచా కొడుకో శంకరి ఓ అంకుల్ నా కంకుల్ ఓ శిచ్చ నా పిచ్చ శంకర్ దాదా హారే బాబు ఎంబీబీఎస్ ఎండిపోయిన కొడుకోండి అమ్మ జగతి కతిరా వచనని రామమ్మ జగతి కతిరాని మురవే తల్లి మా వంక దూసి సుదలిమని బ్రతిమిలాడలేదు ఆయము వెయ్యిళ్ళు అడగలేదు లక్ష్మి సరస్వతి మనసుగా ఉండేది ఒకే ఒక్క నోరు మరి రెండు నోర్లు అన్నావు మరి ఇంకో ఎక్కడా ఎవరున్నారా అసలు అర్థం కాదు మనిషికి ఉండేది నాలుకైతే ఒకటి నోర్లు అయితే రెండు ఎట్లా ఇది బద్మాష్ నోరు
దీని కయ్యంగాలి కావాలి తావుడి కావాలి ఆ తాయి తన్నిత్తది అక్కలముక్కలు మాట్లాడిపిస్తది ఋషులు కావాలి కరవున్న తప్పే కశవున్న తప్పే మంతుడి వాళ్ళ దగడాల మారి కయ్యం పెట్టిస్తది దండలు పెట్టిస్తది అవుల నోరి ఇది అడ్డ తప్పిస్తది అయ్యా అన్య పుణ్యదల మంది ఇదో ఇది తంగా తల్లి मुद्दार्थी ना मूति कहीं मूत ना मूत दम्मार मुद्दार दी పప్పు తింటే పడది అర్బాలు కళ్ళవుతూ కోసా గంట వచ్చినట్టే లోట వచ్చినది యుద్ధం వచ్చినట్టే నీ బాచట్రా లోట ఎక్కడ పోయిందని పాలల మీదకి ఊరికినట్టే తెలుగు వీరాలే లోట प्रधानी।